జాతిరత్నాల్లో రోజు రోజుకి ఒక్కొక్కరు తగ్గుకుంటా పోతున్నారు. ఏం అర్థం కావట్లేదురా, మన జాతిరత్నాలు ఏమైపోతుందిరా? హ్యాపీగా ఉన్నారా జాతిరత్నాల్లో? అందరూ హ్యాపీగానే ఉన్నారన్నయ్య. హ్యాపీగా ఉన్నారన్న, ఒక్కడు నవ్వట్లేదు సెట్ లో, ఒక్కడు కామెడీ చేయట్లేదు. నేను వెళ్ళిపోతానన్నా. నన్ను ఆపొద్దన్నా, వెళ్ళిపోతానన్నా. వెళ్ళిపో, డైరెక్టర్ కూడా అదే అనుకుంటాడు. వెళ్ళి, కామెడీ చేసేవాళ్ళు ఉన్నారా, వాళ్ళు వచ్చి చేస్తారు. లేదన్నా, ఎవరు వెళ్ళిపోతా అన్న, ఎవరు నవ్వట్లేదు అన్న, కామెడీ ఎంత చేస్తున్నా, వెళ్ళిపోతా అన్నా, వెళ్ళిపోతా అన్న. ఏం చేయకుండా కామెడీ అంటారు ఏంటరా? ఇల్లు వీళ్ళే కరెక్ట్గా చెప్తే వాళ్ళు ఉంటారు కదరా. ఉంటారా? నాకు అదే అర్థం కావట్లేదు. వీళ్ళు కరెక్టే జాతిరత్నాలు ఏమైపోతుంది, ఏం అర్థం కావట్లేదు. మన జాతిరత్నాలు కాపాడతాడు కా, భగవంతుడు ఏమన్నా పంపిస్తే బాగుండు. కామెడీ టైమింగ్ తెలిసిన ఎక్కడున్నా జత కలిసే, జత కలిసే జగములు రెండు జత కలిసే, జత కలిసే అడుగులు రెండు జత కలిసే, జనముక తీరు ఇళ్ళక తీరు కొడక లాంటి వారు. నీ పేరేండు? శృతి హసన్. చెమట వాసన. మీ పేరేంటి? నా పేరు మహేష్ బాబు. మస్తు గుడ్డలో ఉన్నావు, నువ్వేంటి మహేష్ బాబు? ఏంటది? కోర్స్ చేస్తున్నాను. ఏ కోర్స్? కామెడీ కోర్స్. ఆ కామెడీ కోర్స్ క్లాస్ ఎక్కడ? ఎందుకు? నేను కామెడీ కోర్స్ లో జాయిన్ అవుదామని. నువ్వు చేయలేవు, నువ్వు నవ్వించలేవు, చాలా కష్టం. బొక్కలో బంటి బాబు ప్రసాద్ చేస్తున్నావు, నేను చేయడానికి ఏమొచ్చింది కామెడీ? ఎందుకు చేయాలనుకుంటున్నావు? నేను నువ్వు కామెడీ చేసావు కదా, బాగుందా? బొక్కలా ఉంది. ఈ కామెడీ పంచ్ అన్న తెలుసా నీకు? పంచ్ ఆకో సాంగ్. ఖాళీ పేపర్ మళ్ళీ ఖాళీ పేపర్ కాదు, శ్రీముఖి వేసిన పంచ్. మహేష్ బాబు నీ కూడా చెప్పాలనుకుంటున్నాడు. ఏంటో? ముక్కు బాగుంది. నా ముక్క? నీ ముక్కు బాగుంది తెలుసు. పెదాలు బాగున్నాయి తెలుసు. కళ్ళు బాగున్నాయి తెలుసు. యాంకరింగ్ రాదు తెలుసు. నేను నేను లవ్ చేస్తున్నాను. అసలు నువ్వు ఎవరో నీకు తెలుసా? ఎవరు? అసలు మీ నాన్న ఎవరో నీకు తెలుసా? ఎవరు? మీ నాన్న జాతిరత్నాలు అనే పెద్ద ప్రోగ్రామ్ లో ఒక పెద్ద కమీడియన్, ఎంతో మందిని నవ్వించారు. నాకు అర్థమైపోయింది. ఇంకా నేను చూసుకుంటా, నువ్వు వెళ్ళి కూర్చో. మీ ఊరు అక్కడ నీకోసం ఎదురు చూస్తుంది. వెళ్ళు, వాళ్ళందరినీ తీసుకురా. బాబు, మా ఊర్లో రోడ్లు లేవు, అలాగే ఇల్లు లేవు, హోటళ్ళు కూడా లేవు బాబు. మా ఊర్లో జనాలు టీ చేసుకోనికి షుగర్ లేదు బాబు. ఇబ్బంది పెడతావా నీ కామెడీతో? మామిడికాయ తోటకి తీసుకొచ్చి నాకు ఎవరు మామిడి పండ్లు ఇవ్వట్లేదు. ఉన్నాయి మొత్తం తినేసావు కదా, మంచి ఎక్కడ ఉన్నాయి? కాయలైనా పర్వాలేదు, పప్పు వండుకుంటా. ఏంటి నీ బాయ్ ఫ్రెండ్ మొత్తం ఊరంతా రోడ్లు వేపిస్తున్నాడంట, ఇల్లు కట్టిస్తున్నాడంట. అవును. హోటల్ కట్టిస్తున్నాడంట. అవును. అందులో వాడే ఉంటున్నాడంట. ఉండదు ఇంకా. సరే గానీ కాయలండి కోసేస్తా, మామిడికాయలు. బాబు నువ్వు ఏదో చేసి నువ్వేదో చేయలేడు షుగరు. ఒక అమ్మాయిని మామిడి తోట తీసుకురావడం చాలా తప్పు. ఎలా ఇక్కడ జాంకాయ తోటలు బత్తకాయ తోటలు లేవురా, మామిడి తోటే ఉంది, అందుకే ఇక్కడ తెచ్చా.
ఎరా మగాడా ఏదో తొక్కేస్తాను ఎక్కేస్తాను అంట ఇది నా రాజ్యంరా ఈ మావుడు తట్టుకొచ్చినాడు ఎవడు తిరిగేలను తెలుసా ఏమండి ఏ స్టేజిన దత్త తీసుకోవడం అంటే పంచలు నేర్పి కామెడీ నేర్పి చెలపడం కాదండి నిన్ను 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 వాళ్ళని వీళ్ళని అందర్ని ఎరా మగాడా ఏంటి మా వాళ్ళ స్నాల సంబంధం చెప్పరా రేయ్ ఏసేంట్రా కానీ ఒక మావుడు తాట శృతి హాసన్ పంపిస్తాడి దూరిపోతుంది ఆరోగ్యం ఎందుకు బాగాలేదు అడగండి ఎందుకు బాగాలేదు ఒకసారి పేషెంట్ క్యారెక్టర్ ఇచ్చారు అప్పుడు బాగున్నాడు ఈ అమ్మ క్యారెక్టర్ ఎలా దూరానికి రెండు కిడ్నీలు పోగొట్టేసుకున్నాడు రే మగాడా నీ ఓల్డ్ రమ్మని చెప్పు నన్ను కడుపు బా నవ్విచ్చమని చెప్పు మావుడి తట నుంచి మావుడికలతో పాటు ఈ బత్తగని కూడా పట్టుకెళ్ళిపోవచ్చు ఏమైందిరా నన్ను కాపాడడానికి జాతరత్నాలు వస్తున్నారంట లెట్స్ వెల్కమ్ వచ్చారు మా జాతరత్నాలు వీళ్ళిద్దరు తెలుసు కానీ నేను కొత్త రత్నం ఏం బాబు నీ పేరే బాలు హార్ట్ యు వెల్కమ్ టు జాతరత్నాలు మిస్టర్ బాలు మరి వీళ్ళు ముగ్గురు కామెడీ నిజంగానే చేసి మమ్మల్ని సేవ్ చేస్తారని చూద్దాం వాళ్ళకి కూర్చొని థ్యాంక్ యూ డాడీ సింగపూర్